కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని శివగురుస్వామి అప్పలనాయుడు ఎన్ఆర్ఎస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వామి శ్రీనివాసానంద సరస్వతి హాజరయ్యారు. ఆయన ఆధ్వర్యంలో శ్రీ 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 పార్వతీ పరమేశ్వర దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి స్వామివారు మాట్లాడుతూ కార్తీక మాసం అంటే శివపార్వతుల నడియాడిన మాసమన్నారు. ఈ మాసంలో దీపాలు వెలిగించడం వలన లోకంలో ఉండే చెడు తొలగిపోతుందని దీపం యొక్క విశిష్టతను తెలియజేశారు. కార్తీక మాసంలో ఆది దంపతుల దివ్య కళ్యాణాన్ని జరుపుకోవడం అందరికీ ఎంతో శుభకరమన్నారు. హిందువులంతా పాశ్చాత్య వ్యామోహాల్లో పడి నలిగిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక నాయుడు, చీపురుపల్లి జడ్పీటీసీ ప్రతినిధి వెలిరెడ్డి శ్రీనివాస నాయుడు, టీడీపీ నాయకులు రెడ్డి లక్ష్మణ, గౌడి నాగరాజు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చీపురుపల్లి కేంద్రంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా ఈ కార్తీక మాసం నా కార్తీకం సమో మాస కార్తీక మాసానికి మించినటువంటి నెల లేదు అని పెద్దలు చెబుతూ ఉన్నారు. అటువంటి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు శివపార్వతులు భూమి మీద నడియాడేటటువంటి నెల ఇది. అటువంటి కార్తీకంలో ఈ ముక్కంటి అంటే పరమశివుడు త్రినేత్రధారి 3 నేత్రాలు ధరించినటువంటి స్వామి, అటువంటి ఆ పరమశివుడికి 3వ సోమవారం మరి కనకమహాలక్ష్మి అమ్మవారి ప్రాంగణంలో చీపురుపల్లి పట్టణంలో మన ఎన్ఆర్ఎస్ సప్లైస్ అలాగే చీపురుపల్లి పెద్దలు చాలామంది ఒక గ్రూప్గా కమిటీగా ఏర్పడి భక్తులందరికీ చక్కని అవకాశాన్ని ఇచ్చారు. ఈరోజు లక్ష దీపోత్సవ కార్యక్రమం మరి అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా ఆనందాన్ని పొందుతూ 3వ సోమవారం దీపం పెట్టేటటువంటి అవకాశాన్ని కార్తీక దీపాన్ని వెలిగించే భాగ్యాన్ని మాకు ఇచ్చారని వేలాది మంది భక్తులు ఎంతో ఆనందిస్తున్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమం హిందూ ధర్మానికి చాలా అవసరం. హిందువులు ఈరోజు పాశ్చాత్య వ్యామోహాల్లో పాశ్చాత్య సంస్కృతిలో మన సాంప్రదాయాలు అడుగంటిపోతున్నాయి, మన ఆచారాలను మర్చిపోతూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఈ దీపోత్సవ తాలూకా ప్రాధాన్యత కార్తీక మాసంలో దీపం పెట్టడం, నేతితో దీపాలు వెలిగించడం ఒక పక్క పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మరొక పక్క హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఈ దీపోత్సవ కార్యక్రమాలు మన ఋషులు మనకు అందించారు. కాబట్టి ఈ దీపాలు వెలిగించడం వలన లోకంలో ఉండే రాష్ట్రంలో ఉండే ప్రాంతంలో ఉండేటటువంటి ఏవైతే అపరిశుద్ధమైన కార్యాలు ఉంటాయో, ఏవైతే కష్టాలు ఉంటాయో, ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి. ఆ దీపాల కాంతులలో సమాజంలో ఉండేటటువంటి రకరకాల అకృత్యాలన్నీ కూడా సమసిపోవాలి, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఇంతటి చక్కని లక్ష దీపోత్సవం మొట్టమొదటిసారిగా చీపురుపల్లి మన ఎన్ఆర్ఎస్ సప్లైర్స్ వారి బృందం చీపురుపల్లి పెద్దలందరూ తలపెట్టడం ఈ రాష్ట్రానికి దేశానికి ప్రాంతానికి ఎంతో ఉపకరిస్తుందని మేము చాలా ఆనందిస్తూ పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా చక్కగా ఆ పరమశివుడు ఆ పార్వతీమాత చక్కగా కళ్యాణం కూడా చేయడం జరిగింది. కార్తీక మాసంలో ఈ 3వ సోమవారం శివపార్వతుల కళ్యాణం, అది లోక కళ్యాణం, లోకమంతా కూడా ప్రాంతం అంతా సుభిక్షంగా వారి ఆశీస్సులు అందించబడతాయి. ఒక పక్క కళ్యాణం, ఒక పక్క దీపోత్సవం, అలాగే భక్తులందరికీ కూడా ప్రసాదాలు పెట్టి కూడా పంపిస్తున్నారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా తలపెట్టినటువంటి మన చీపురుపల్లి మన ఎన్ఆర్ఎస్ అలాగే పెద్దలందరికీ కూడా పేరున మనం ఎంతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు, భగవద్ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ప్రతి హిందూ కూడా మన ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి హిందూ కూడా సంకల్పించుకోవాలి. మన పూర్వీకులు ఏ పరంపరగా మనకి ధర్మాన్ని ఇచ్చారో, ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఈ సంస్కృతిని మనకి ఇచ్చారో దాన్ని భవిష్యత్ తరాలకి మనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉన్నదని, ఈ సనాతన ధర్మ వైభవాన్ని కాపాడడానికి ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో విరివిగా చేసి హిందువులందరినీ కూడా సంఘటితం చేసి ఆధ్యాత్మిక శోభతో ప్రతి ఒక్కరి తనకు మనసును నిండాలని అటువంటి కార్యక్రమాన్ని మనం స్వాగతిద్దామని ఈ సందర్భంగా మరీ కోరుకుంటున్నాను. తిరుపతిలో ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఈరోజు టీటీడీ బోర్డు నిర్ణయాలు కూడా తీసుకున్నాను. టీటీడీ బోర్డు అంతా ఈరోజు సమావేశమయ్యి ఏదైతే స్వరూపానంద కట్టడాలు అక్రమంగా కట్టారో అవన్నీ కూడా పోల్చబడుతుంది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో
ఆ శ్రీవారి ట్రస్ట్ నిధులు ఇంతకు పూర్వం మరి అవన్నీ కూడా డైరెక్ట్గా వేరే ట్రస్టుకి వెళ్ళేవి. ఇప్పుడు టీటీడీకే ఆ నిధులన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అకౌంట్లోకి వెళ్ళేటట్లుగా చాలా సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరి మనం ఏదైతే దేవాలయ వెంకటేశ్వర స్వామి భూములు ఏవైతే మన ఉభయ దక్షిణ భారతదేశంలో ఉన్నాయో ఆ భూములన్నీ కూడా కాపాడడానికి, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, హిందూ ధర్మ వైభవాన్ని కాపాడడానికి ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం చక్కగా మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. దానికి ప్రజలందరూ కూడా స్వాగతించి మద్దతు ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతున్నాను.